नमस्ते मन तेलुगु टीवी प्रांतीय दर्शन की स्वागत देश प्रजल प्राणालु कापाड़ी पोराटालो एंतो मंदी पोलीसुलु प्राणालु कोल्पोयी असुलु बाशारनी वारिने स्मरिंचुकोवडं मन धर्ममनी प्रजलकु सेव चेयडमे ध्येयंगा प्रति पोलीसु विधि निर्वहणलो క్రమశిక్షణతో టైం పంక్చువాలిటీతో ప్రజలకు సేవ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ సిఐ జి దాసు అన్నారు. ఈ మేరకు భీమవరం పోలీస్ బొమ్మ కార్నర్ వద్ద పోలీస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘలంగా నిర్మాణాలర్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ జి దాసు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భీమవరం పట్టణానికి పోలీస్ బొమ్మ కార్నర్ అంటే పెద్ద పేరు ఉందని, పూర్వీకులు ఆ బొమ్మను ఎన్నో ఏళ్ల క్రితం అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు కార్నర్ ముఖ్య ప్రదేశంగా పోలీస్ బొమ్మను ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ గగీరియాన్, అలాగే ఏఎస్ఐ దాలయ్య, లక్ష్మణరావు, సిబ్బంది కృష్ణారావు, వెంకటేశ్వరరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ అక్టోబర్ 21ని పోలీసు సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. విధులలో ఉన్నటువంటి యూనిఫామ్ ఫోర్స్డ్ ఆఫీసర్స్, మెన్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళు విధుల నిర్వహణలో భాగంగా ప్రాణత్యాగం చేసిన దానికి సందర్భంగా ఈ పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకొని వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే భీమవరం పట్టణంలోనే పోలీసు బొమ్మ సెంటర్ అనేది ఒక ప్రాముఖ్యత చెందినటువంటి సెంటరు. ఈ సెంటర్లో ఈ భీమవరం ట్రాఫిక్ భాగానికి చెందినటువంటి మేమందరం కూడా పోలీసు బొమ్మకు దండ విధించి దండ వేసి పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ ఎస్ఐలు సువర్ణ, ఆర్ సుమన్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచ విక్రయదారులు ఇళ్లు తమ దుకాణాల వద్ద క్రాకర్స్ ను అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య హెచ్చరించారు. క్రాకర్స్ వ్యాపారస్తులు ఈ నెల 24వ తారీఖు వరకు స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాత్రమే స్టాల్స్ వేసుకుని విక్రయాలు జరపాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది దుకాణాల కోసం ఈఎంఆర్ చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బాణసంచ దుకాణాలు బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఉండాలని అన్నారు. స్టాల్స్ లైసెన్స్ పొందిన వారు వ్యాపారులు మాత్రమే విక్రయాలు జరపాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కావున ప్రజలు కూడా సహకరించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ వెంకటరామయ్య కోరారు. ఇయర్మార్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇళ్లలో కాకుండా లేదా షాపుల్లో కాకుండా అందరూ ఈ బహిరంగ ప్రదేశంలో వచ్చి ఎవరికైతే ఇయర్మార్క్ చేసిన ప్లేసెస్ ఉంటాయో అందులో పెట్టుకొని వాళ్ళు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేయడం వలన ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా కాకుండా నిర్దేశిత ప్రదేశంలో కాకుండా ఎవరైనా సరే ఇళ్లలో కానీ షాపుల్లో కానీ పెట్టబడితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యాలగడ్డ సబ్ డివిజన్లో ముఖ్యంగా పెద్ద పట్టణాలు కోయలకుంట్ల టౌన్ అయితేనేమి, చాగలమరి పట్టణం అయితేనేమి, ఇంకా కులిమిన లాంటి మండల హెడ్ క్వార్టర్స్ అయితేనేమి ప్రతి చోట కూడా ఆయా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈఓలు, తర్వాత సంబంధించిన పంచాయతీ సెక్రటరీస్,
వాళ్ళందరూ కూడా పలానా ప్రదేశంలో అమ్మాలి అని చెప్పేసరికి నిర్దేశిస్తే ఆ ప్రదేశంలోనే అమ్మి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధిత యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఇది ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కాబట్టి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ నరక చతుర్దశి సందర్భంగా ప్రజలు ఏ విధంగా అయితే సంతోషంగా దీపావళి మహోత్సవాన్ని జరుపుకోవాలో ఆ విధంగా జరుపుకోవాలని చెప్పేసరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడంలో భాగంగానే ప్రభుత్వము ఒక నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అమ్మాలని ఈ బాణాసంచకు సంబంధించి నిబంధనలు విధించడం జరిగింది ఆ నిబంధనలు ఎవరూ కూడా బ్రేక్ చేయకుండా తూచా తప్పకుండా పాటించి రేపు జరగబోయే దీపావళిని అత్యంత సుఖ సంతోషంగా జరుపుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా అలగడ సబ్జిల్ అధికారిగా నా యొక్క విజ్ఞప్తి అందరికీ కూడా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం తెదేపా నేత కందుల రామిరెడ్డి నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని సూర్యప్రకాష్ రెడ్డి హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు తెదేపా అధినేత సిబిఐని రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టకుండగా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తుకు సహకరిస్తానని ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ విషయం మరిచిపోయి తెదేపా నేత చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆయన మాటలు సరైనవి కావని వాటిని ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాజకీయాలు వేరు, సినిమా అభిమానం వేరు అన్న ఆయన రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలందరినీ దళితులుగా చేయాలని, బడుగు బలహీన వర్గాలకి, రైతన్నలకి, వ్యాపారస్తులు అందరు కూడా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరి నిరూపించారు. ఈ 3.5 సంవత్సరంలో జగన్మోహన్ గారు చెప్పిన దానికన్నా ఇంకా చాలా ఎక్కువగా ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో తీసుకురావడం జరిగింది. ఏదైనా కూడా రాజకీయాలు విలువతో కూడిన రాజకీయాలు ఎవరైనా చేయాలి. మరి పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి గారిని, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా మరి దుర్మార్గంగా మరియు వారి స్థాయికి దిగజారి ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అలాంటి కాదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను. ఏదైనా కూడా వారు నిలువులతో కూడిన రాజకీయాలు చేయాలి, కానీ వ్యక్తిగత విమర్శలకి ఏ పార్టీలు కూడా పోకూడదు. ఒక పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కొంత చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అలాంటివి ఏముంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పనికొచ్చే సందేశాన్ని సుభాష్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శలకి మరి కొన్ని పార్టీలతో మరి కుమ్మక్కయ్యారో, మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ జేసీ ఆనంద్, ఐటీడీఏపీఓ విష్ణుచరణ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో పోలీసులు విధి నిర్వహణలో ధైర్య సాహసాలతో, అసాంఘిక శక్తులతో పోరాడి ఎంతో మంది అసలు బాశారు. వారిని స్మరించుకుంటూ అమరవీరుల ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకం. ప్రజల రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తూ సమాజానికి భద్రత కల్పిస్తున్నది పోలీసులే అన్నారు. మనం ప్రశాంతంగా పండుగ చేసుకోవాలంటే భద్రత అవసరం. అటువంటి సేవలు అందిస్తూ వీర మరణం పొందిన పోలీసు అమరవీరులకు ప్రతి ఒక్కరూ సలాం చేయాలి అన్నారు. పోలీసు సేవలకు వెలకట్టలేనివని, ప్రజా రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండగా సేవలందించే అమర వీరులు పోలీసులని వారు కొనియాడారు. పోలీసులు తమ విధుల్లో భాగంగా ధైర్య సాహసాలతో, అసాంఘిక శక్తులతో పోరాడుతూ ఎంతోమంది నేటి వరకు విధి నిర్వహణలో అసూలు బాసి ఉన్నారు. వీరిని సంస్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఈ తేదీన ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అన్నది ఒకటి జరుపుకుంటూ ఉంటాం. దీని వెనకాల ఉన్న కథ, జరిగిన వాస్తవాలు చూస్తే ఈ రోజున 1959
అక్టోబర్ 21వ తారీఖు నార్త్ ఈస్టర్న్ లడాక్ అంటే మన కాశ్మీర్ ప్రాంతంలో ఉండే ప్రాంతం ఇది. నార్త్ ఈస్టర్న్ లడాక్ దగ్గర హాట్ స్ప్రింగ్స్ అనే ఏరియా దగ్గర చైనీస్ ట్రూప్స్ ఏదైతే ఉన్నాయో, అంటే చైనా యొక్క దళాలు అక్కడ మన వాళ్ళు గస్తీ తిరుగుతున్న పోలీస్ వారి మీద 20 మంది మీద గ్రెనేడ్లతో దాడి చేసి ఆ ఇన్సిడెంట్లో 10 మంది అసూలు బాసు ఉన్నారు, 7 తీవ్రంగా గాయపడి తర్వాత ఖైదీలుగా పట్టుబడి ఉన్నారు. తర్వాత 3 వారాల తర్వాత చైనా ఈ 10 మంది యొక్క భౌతిక కాయాలని వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. వారిని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మనం హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో క్రిమేట్ చేయడం జరిగింది. అయితే ఈ బలగాలు ఏవైతే ఉన్నాయో, 2500 మైళ్ళ పొడుగున్న ఇండో చైనా బోర్డర్కి గస్తీ కాస్తు పగలనగా రాత్రంగా ఎన్నను కానీ మంచును కానీ లెక్క చేయకుండా గస్తీ కాస్తూ ఉంటాయి. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేము, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతని జిల్లా ఎస్పీ యు రప్రకాష్ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీవీరాజు కాలేజ్ ప్రాంగణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏర్పాటు చేశారు. భీమవరం చెందిన సుధీర్ బాబు ప్రాణత్యాగానికి గుర్తుగా జిల్లా ఎస్పీ యు రప్రకాష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పోలీస్ మర్యాదలతో పూల బొకేలు పెట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ కలెక్టర్ చేతుల మీదుగా అమెరికా సుధీర్ బాబు వారి తల్లికు గౌరవ సత్కారం అందించారు. జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహసాల చర్యలను మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ పాదాభివందనమన్నారు. అసూలు బాసిన భరతమాత ముద్దుబిడ్డలందరికీ జోహార్లు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతలకు రక్షణ కోసం కాపలా కాస్తూ ఉంటారు. ఎండా వాన పగలు రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాల్ని కూడా త్యాగం చేసి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మన అందరి బాధ్యతన్నారు. యూనిఫామ్ సర్వీస్ని చూస్తేనే మనకు ఒక ఫీలింగ్, దట్ ఈస్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఎలా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంటే ఎంత సెక్యూర్డ్గా ఫీల్ అవుతారో, పోలీస్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు కూడా అంతే సెక్యూర్గా ఫీల్ అవుతారు. సో ఈ ప్రొఫెషన్ యొక్క గ్లోబల్లో ల్యాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, అలానే ఇక్కడ జీవిస్తున్న ప్రజలందరినీ కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉండడానికి ఒక డిపార్ట్మెంట్ పోలీస్ 24 గంటలు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి మన కోసం డ్యూటీ చేస్తున్నారు. అలా ఇదే రోజు మనం సంస్మరణ దినోత్సవం చేసుకునేటప్పుడు ఒకసారి వాళ్ళ త్యాగాలన్నింటినీ కూడా మన అందరం కూడా అంజలి ఘటించడం జరుగుతుంది. యావరేజ్గా ప్రతి సంవత్సరం మన ఇండియాలో 290 నుంచి 320 వరకు పోలీస్ మెన్ చనిపోతున్నారు. వీళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే నేను చెప్పిన 3 రీజన్స్ వల్ల కాదు, వాళ్ళ డ్యూటీని నిర్వహిస్తూ చనిపోతున్నారు. కాన్షియస్గా అది రిస్క్ అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి చనిపోతున్నారు. కాన్షియస్గా మేము ఎదుటి వాళ్ళని కాపాడటంలో మేము ఇబ్బందులకి గురి అవ్వచ్చు అని తెలిసి కూడా, తో తెలిసి రిస్క్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎవరు కూడా రిస్క్ అని తెలిసాక అక్కడికి వెళ్ళరు, కానీ వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న డ్యూటీ, వాళ్ళు చేస్తున్న సర్వీస్ రిస్క్ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అని తెలిసినా కూడా వెళ్ళి మన కోసం, చుట్టూ ఉండే సమాజం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా అర్పిస్తున్నారు అంటే ఇట్స్ ఎ టైమ్ టు సాల్యూట్ దేర్ సర్వీసెస్. సో వాళ్ళందరూ అలా ఉండబట్టే మనం చక్కగా రాత్రి నిద్రపోతున్నాం. మీ ఇంట్లో చాలా వాల్యుబుల్ వస్తువులు పెట్టుకొని కూడా హ్యాపీగా ఉండగలరు అవ్వాలి అని కోరుకుంటూ, యూనిఫామ్ సర్వీస్ని చూస్తేనే మనకు ఒక ఫీలింగ్, దట్ ఈస్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఎలా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంటే
ఎంత సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారో పోలీస్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు కూడా అంతే సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఈ అమరవీరుల దినోత్సవంలో జరుపుకునే క్రమంలో కూడా మనం ఇంకా బాధ్యతగా మెలగాలి, ఇంకా ప్రజలకి బాగా సేవ చేయాలి, మనం కూడా ప్రజలకి చేరువగా చేయాలి. సో ఈ క్రమంలో మనమంతా కూడా ఈ అమరవీరులందరికీ కూడాను ఒకసారి మననం చేసుకుంటూ బాష్పంజలు గడిస్తూ రైల్వే శాఖ ఆధ్వర్యంలో స్వదేశీ దర్శిని యాత్ర పేరిట ప్రారంభిస్తున్న ప్రత్యేక సేవల్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ప్రతినిధి చంద్రమోహన్ పేర్కొన్నారు. విజయనగరంలోని రైల్వే స్టేషన్ లాంజ్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 3 నుంచి 12 వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. సంబల్పూర్, భువనేశ్వర్, బ్రహ్మపుత్ర, విశాఖపట్నం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందన్నారు. రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తంజావూరు, మహాబలిపురం, కాంచీపురం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు చారిత్రక కట్టడాలను సందర్శించే అవకాశాన్ని కల్పించామన్నారు. ప్యాకేజీలను 2 రకాలుగా అందుబాటులో ఉంచామని, ఆయా ప్రదేశాలకు ఇతరత్ర వాహనాల సౌకర్యం కూడా ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్ అధికారి మురళీకృష్ణ, కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇది సౌత్ ఇండియా టూర్ మొత్తం కవర్ చేస్తుంది. ఈ బండి సంబల్పూర్లో బయలుదేరుతుందండి, 3వ తారీఖున బయలుదేరుతుంది. అంటే 2వ తారీఖు రాత్రి 12:05 అంటే ఉదయం 3వ తారీఖు అనమాట, 3వ తారీఖున బయలుదేరుతుంది సంబల్పూర్లో. సంబల్పూర్లో బయలుదేరి ఇది భువనేశ్వర్, బెరంపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ మీదుగా రామేశ్వరం వెళ్తుంది. ఫస్ట్ డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిన తర్వాత రామేశ్వరంలో అక్కడ ఉన్న రామనాథస్వామి టెంపుల్, అలాగే ధనుష్కోటి టెంపుల్ ఇవన్నీ చూపిస్తారు. అక్కడ నుంచి మధురై వెళ్తాము, మధురైలో మనం మధురై మీనాక్షి టెంపుల్ చూపిస్తాము. తర్వాత నాగర్కోవిల్ తీసుకెళ్తాము, అలాగే నాగర్కోవిల్ తర్వాత చెంగల్పట్టు తీసుకెళ్తాము. చెంగల్పట్టులో కూడా ఉన్న మాన్యుమెంట్స్, అక్కడ మనకి అర్జున్ పైనాసన్ అంటారు, అదేంటే అర్జునుడు ఆ రోజు పాండవులు తిరిగేటప్పుడు ఉన్న మాన్యుమెంట్లు అనమాట. అంటే గంగానది ఎలా, గంగ ఎలా వచ్చిందని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలాగే అంటే చారిత్రాత్మకమైన గుళ్ళు అవన్నీ చూపిస్తాము. అలాగే చెంగల్పట్టు నుండి కూడాను కర్నూలు తీసుకెళ్తాము, కర్నూలు దగ్గర నుండి శ్రీశైలం తీసుకెళ్తాం, శ్రీశైలం మల్లికార్జున స్వామి, అలాగే అక్కడ బ్రహ్మరాంబిక స్వామి, ఈ టెంపుల్స్ కూడా కవర్ చేస్తాం. అంటే ఓవరాల్ గా ఇదేంటంటే 3వ తారీఖు బయలుదేరి మళ్ళీ 13వ తారీఖు వెనక వస్తుంది అనమాట. అక్కడ 3వ తారీఖు ఉదయం అక్కడ ఎక్కుతారు, మళ్ళీ 12వ తారీఖు విశాఖపట్నం వచ్చవుతుంది అనమాట. అంటే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని విశాఖపట్నంలో మనం స్టాపేజ్ పెట్టామండి. విశాఖపట్నంలో ఏంటంటే మధ్యాహ్నం 1:30 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుండి ఎవరైనా ఆ టికెట్లు బుక్ చేసుకుని వచ్చేటోళ్ళు వాళ్లే ఓన్గా వాళ్ళ డబ్బులతో విశాఖపట్నం వరకు రావాలి. ఒకసారి ప్యాకేజ్ కొనుక్కున్న తర్వాత, అంటే ఒకసారి బండి మీరు ఎక్కిన తర్వాత మళ్ళీ మీరు ఈ బండిలో దిగినంత వరకు కూడా బాధ్యత మొత్తం ఐఆర్సీసీ తీసుకుంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్ లో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.